సీతారాం పురానికి చెందిన ఇద్దరు నిందితులు కందుకూరులోని గాయత్రి జ్యువెలరీ షాప్ లో చోరీ చేసి 760 గ్రాముల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. దాంతో పాటు మరో 318,000 నగదు చోరీ చేశారు. ఈ కేసును ఛాలెంజింగ్ గా తీసుకున్న కందుకూరు పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. కేసు దర్యాప్తులో సీసీటీవీ ఫుటేజ్ కీలకంగా ఉపయోగపడిందని ఎస్పీ కృష్ణకాంత్ మీడియాకు తెలిపారు. సబ్ డివిజన్లో గాయత్రి జ్యువెలర్స్తో ఒక గ్రేవ్ హెచ్పి ఒకటి జరిగింది. దీంట్లో దాదాపు 760 గ్రాముల గోల్డ్ తర్వాత 300,000 చేంజ్ క్యాష్ తెఫ్ జరగడం జరిగింది. జరిగిన 24 అవర్స్లోనే మనము ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి క్యాచ్ చేయడం జరిగింది. దీంట్లో మెయిన్ రోల్ మనకేంటంటే సీసీటీవీ ఫుటేజ్ అనేది ఉండడం వల్ల ఇమ్మీడియట్గా ఆ ముద్దాయి ఎవరు మనం ఐడెంటిఫై చేసుకోవడము, దానికి తగ్గట్టుగానే టీమ్స్ ఫామ్ చేసుకొని వాళ్ళవి ప్రీవియస్ ఏమన్నా హిస్టరీ ఉందా అని చెప్పేసి చూసుకోవడం వల్ల మనకు వితిన్ 24 అవర్స్లో ఇంటాక్ట్గా మనము గోల్డ్ రికవరీ చేసుకోవడం జరిగింది. దీనికి ఎవరైతే ఈ మనకు సబ్ డివిజనల్ ఆఫీసర్ శ్రీనివాసులు గారు వాళ్ళ టీం అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సైడ్ నుంచి కంగ్రాచులేషన్స్. వితిన్ 24 అవర్స్లో మనం చేజ్ చేయడం జరిగింది. సో ప్రాపర్ టీమ్స్ ఫామ్ చేసుకొని వాళ్ళు ఎక్కడున్నారనేది మనం ఐడెంటిఫై చేసుకోవడం వల్ల ఎక్కడ వాళ్ళు చోరీ చేసిన సొత్తు ఎక్కడ మిస్ కాకపోకుండా మనం ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. మెండర్ తెలుసు, మనం ముందు నుంచి ఒకటే చెప్పడం జరుగుతుంది. సో బంగారు షాప్ యజమానులైనా కానీ లేదంటే కానీ మనకు కామన్ పబ్లిక్ కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే సీసీటీవీస్ ఇన్స్టాలేషన్ అనేది మనకు చాలా మేజర్ కీ రోల్ ప్లే చేస్తుంది. మీరు ఏదైతే హార్డ్ ఎన్నడ్ మనీ ఉంటుందో దాన్ని మనము ప్రివెంట్ చేసుకోవాలంటే పోలీసుల తరఫున మేము చేయాల్సినవన్నీ మేము చేస్తాము. అట్ ది సేమ్ టైం ప్రజలకు మా రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఇన్స్టాలేషన్ చేసుకోవడం, ఎవరైనా అనుమానితులు ఎవరైనా వాళ్ళ ఏరియాలో తిరుగుతూ ఉంటే ఇమీడియట్గా పోలీసులకు ఇన్ఫామ్ చేయడం కానీ, తర్వాత వాళ్ళు ఊరికి వెళ్ళేటప్పుడు ఈ ఏదైతే క్యాష్ కానీ తర్వాత బంగారు ఏదైతే ఉంటుందో దాన్ని సేఫ్టీ లాకర్లో పెట్టుకోవడం కానీ లేదంటే రిలేటివ్స్కి ఎవరినైనా చెప్పి వెళ్ళడం కానీ, ఊరికి వెళ్ళేటప్పుడు పోలీసులకు ఒకసారి ఇన్ఫామ్ చేస్తే మా బీట్ ఎవరైతే మూమెంట్ ఉంటుందో మా బీట్ మూమెంట్ కూడా అక్కడికి మేము మూమెంట్ చేసుకోవడం కానీ ఇవన్నీ చేస్తాం. సో మా పోలీసుల వారి తరపు నుంచి సో మాకు పబ్లిక్కి మా రిక్వెస్ట్, కొన్ని కొన్ని దొంగతనాలు ఏంటంటే మరీ సింపుల్గా కీస్ మరీ బీరో పక్కనే తాళాలు ఉండడము, వితిన్ వాళ్ళు వెళ్ళిన 5-10 మినిట్స్లో బీరో పక్కన తాళాలు దొరికి వాళ్ళు దొంగతనం చేయడం సన్నివేశాలు కూడా మేము చూడడం జరిగింది క్రైమ్ సీన్కి వెళ్ళినప్పుడు. కాబట్టి పబ్లిక్ మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు హార్డ్ ఎన్నడ్ మనీ సో ఒకసారి వెళ్ళిన తర్వాత దాన్ని మా సైడ్ నుంచి మేము రికవరీ చేయడానికి సాయశక్తులు చేస్తాం. అట్ ది సేమ్ టైం మీరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని చెప్పేసి నెల్లూరు జిల్లా పోలీస్ తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ఈ టీం ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి వితిన్ 24 అవర్స్లో రికవర్ చేశారో వాళ్ళందరికీ నా సైడ్ నుంచి ధన్యవాదాలు. ఉన్నారు ఒక జ్యువెనైల్ ఉన్నారు, సో ఇద్దరు అన్నదమ్ములే, సీతారాంపురం విలేజ్కి సంబంధించిన వాళ్ళు వీళ్ళు. ఇంతకుముందు కూడా వీళ్ళు దొంగతనాల్లో పార్టిసిపేట్ చేశారు. సో జ్యువెనైల్ కాబట్టి మనం పేరు డిస్క్లోజ్ చేయట్లేదు, బట్ ఈరోజు వాళ్ళని రిమాండ్కి పంపించడం జరుగుతుంది. రండి గణనాథుని దర్శించండి, పూజించి తరించండి. నెల్లూరు మాగుండలోట్లో సింహపురి చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో లంబోదర వినాయక చవితి ఉత్సవాలు 5 రోజుల పాటు ఘనంగా జరుగును. తంజావూరు సెట్టింగులు, ఉత్సవ మూర్తుల ప్రతిమలు దేదీప్యమానంగా గణనాథుని అలంకరణలతో గణపయ్య పూజలందుకుంటున్నారు. హైదరాబాదు వారి డీజే, కోలాటం, నవరంజి మేళం, విజయవాడ తీన్మార్, తప్పిటగుళ్ళు, జెండాగారడి, కీలుగుర్రాలు, రాజస్థాన్ గొడుగులు, ఒంటెల ఊరేగింపులతో సినీ టీవీ ఆర్టిస్టుల సందడులతో చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగును. నెల్లూరు భక్త మహాశయులంతా హాజరై వినాయకుని కృపకు పాత్రులు కాగలరు. ఇట్లు లంబోదర సెంటర్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు నెల్లూరు మాగుంటలేఅవుట్. వినాయక చవితి శుభాకాంక్షలు. నెల్లూరు నగర ప్రజలకు, టీడీపీ నాయకులు, కార్యకర్తలకు వినాయక చవితి శుభాకాంక్షలు. మీరు చేసే ప్రతి కార్యంలో ఆ వినాయకుని ఆశీస్సులు ఎల్లవేళలా మీపై ఉండాలని, తలపెట్టి ప్రతి ప్రయత్నం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తాళ్లపాక అనురాధ, మాజీ మున్సిపల్ చైర్మన్, టీడీపీ రాష్ట్ర మహిళా నేత.